మీరు దగ్గర రాబాగండి. మన పేదలను ప్రారంభించారు. ఈరోజు మన కోవూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటూ ఆయన ఈ రాష్ట్రానికి ఇంకా ఎన్నో మంచి పథకాలు చేపట్టాలంటే ఆయన ఆయుధారాలతో ఉండాలి. భగవంతుడు కూడా ఆయన మంచి ఆయుధ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మనం పిలవగానే ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు మన ప్రజానీకానికి అందిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెంది మహిళలందరూ ముఖ్యంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థిక స్వావలంబన వైపు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనకి ఈ పథకాలన్నీ కూడా అందిస్తూ మన జిల్లాకి వెన్నెముకలా ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా బలోపేతం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. పరిశ్రమలు బాగుంటే చాలామందికి అందులో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఎంతోమంది ముఖ్యంగా యువత చదువుకొని ఎన్నో నైపుణ్యాలు పొంది వారంతా కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారందరికీ కూడా త్వరలోనే మరిన్ని మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని గౌరవ ఇండస్ట్రీ శాఖ మంత్రి గారు మన జిల్లాకి మేజర్ ఇండస్ట్రీస్ అలాగే ఎంఎస్ఎంఈలు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా రానున్న సంవత్సరం రెండేళ్లలో గ్రౌండ్ చేయడానికి జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తోంది. అలాగే మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయి రైతాంగానికి మెరుగైన ఆదాయం కలిగి ఇప్పటికీ కూడా 60% మంది ప్రజానీకం రైతాంగం వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. అటువంటి వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చాలని ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని మన జిల్లావాసి గౌరవ జలవనరుల శాఖ మంత్రి గారు కూడా ఇరిగేషన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనకున్న నీటి వనరులన్నీ కూడా పూర్తిగా వినియోగించుకునే విధంగా చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడిని ఒక్కసారి ఆలోచించండి. రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు మాటలు రాష్ట్రంలోని మహిళలందరూ కూడా నమ్మి మోసపోయినారు, అప్పులలో కూరుకుపోయినారు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి.
సున్నా వడ్డీ పథకం కూడా రద్దు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరలా సున్నా వడ్డీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఒక్కటి ఆలోచించండి, చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా చూడండి. చంద్రబాబు లాగా మోసపూరితమైనటువంటి వాగ్దానాలను చేసి మహిళలను మభ్యపెట్టి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశాడో మీ అందరికీ తెలుసు. అదే రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీకు ఇచ్చిన మాట ప్రకారం వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. చాలామంది మహిళలు ఇక్కడ ఉన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం మొట్టమొదట మీ ఆశీర్వాదమే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం, 13 జిల్లాల్లోని మహిళలందరూ కూడా ముక్త కంఠంతో కుటుంబ సభ్యులందరి చేత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుందామని మీ నిర్ణయంతోనే, ముఖ్యంగా మహిళల నిర్ణయంతోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.